Hi friends, na peru Sunil, meer chustunnaru suniltech4yt YouTube channel. First of all, thanks for clicking on this video and thanks for supporting me. Ee roju mana channel lo Microsoft Teams nunchi mana yokka profile name ni ela change cheyalanesaithe mana video lo aithe telusukobothunnam. Due to COVID pandemic karananga most of the students aithe online classes aithe attend avutunnaru prathi roju Google Meet, Zoom and Microsoft Teams app. So ila attend ayyetappudu mana yokka profile name anaithe ante mana yokka identification anedaithe proper ga undatam kosam mana sar vallu aithe change cheskomantaru. Mana yokka name mundu role number or mana name tarvata role number anaithe ichukomantaru. Kontha mandi students aithe naaku message cheyadam aithe jarigindi. So elaga aithe change cheyalanes aithe adugutunnaru. So cheppadam kante video ga chesthe chaala mandiki aithe baaga useful avutundi. Step by step explain cheddam ane uddesham tho video ni aithe chestunnanu. So ippudu meeku video anedi naa yokka explanation ela undo kinda comment anedi aithe cheyandi. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. నో వితౌట్ లేట్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో అందుకోసం అయితే ఫస్ట్ మన ప్లేస్టోర్లో నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ అనేది అయితే చేసుకోవాలా. వన్స్ మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకున్న తర్వాత మన యొక్క యాప్స్ లేకైతే ఆ యొక్క అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మనకు అప్లికేషన్ అనేది సెలెక్ట్ అనేది అయితే చేసుకున్న తర్వాత ఆ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఉంటుంది. వన్స్ మనకి ఇలా చూసామంటే కింద యాక్టివిటీ, చాట్, మీట్, మోర్ అండ్ లాగైతే మొత్తం అయితే ఉంటాయి కదా. సో వీటి గురించి అయితే మనకి ఏమంతగా అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి ఫస్ట్లో పైన మనకి లెఫ్ట్ సైడ్ మీట్ నౌ అనేసి అయితే త్రీ బార్స్ అయితే ఉన్నాయి కదా. ఆ త్రీ బార్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఒక నా యొక్క నేము 18G01A0475 సునీల్ కుమార్ అనేసి అయితే ఉంది కదా. ఇప్పుడైతే మనకి మీరు కానీ గమనించారంటే సునీల్ కుమార్ అనేసి అయితే ఉంది కదా. దానిపైన అయితే మనం ట్యాప్ అనేది అయితే చేద్దాం. వన్స్ మనం ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకి మన యొక్క ప్రొఫైల్ నేమ్ మన యొక్క ప్రొఫైల్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఇమేజ్ పైన అయితే ట్యాప్ చేసి అయితే మన యొక్క ప్రొఫైల్ ఇమేజ్ అని అయితే చేంజ్ అనేది అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇమేజ్ కాకుండా మన యొక్క నేమ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో మనకి ఇక్కడ పెన్సిల్ బటన్ అయితే ఉంది కదా. పెన్సిల్ బటన్ అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఇలాగైతే ఉంది కదా 18G01A0475 సునీల్ కుమార్ అనేసి అయితే ఉంది కదా. సో ఇలా కాకుండా ఇప్పుడు నేను వేరేలాగైతే మీకు చేంజ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇలాగైతే చూడండి ఇప్పుడు మీకు అయితే ఎలాగ ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పుడున్న దానికి అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వన్స్ ఇలా చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ సైడ్లో డన్ సింబల్ అయితే ఉంది కదా. డన్ సింబల్ పైన ఒకసారి మనం ట్యాప్ అనేది కనుక చేసామంటే ఆటోమేటిక్గా మన యొక్క నేమ్ అనేది అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కానీ మీరు కానీ అబ్జర్వ్ అనేది అయితే చేయండి. ఇక్కడ మీట్ నౌ అనే దానిపైన ట్యాప్ చేశామంటే ఇక్కడ మన ఇమేజ్తో పాటు మన యొక్క నేమ్ అనేది కానీ మనకి చేంజ్ అయిపోవడం అయితే జరిగింది. సో ఇలాగా మన యొక్క నేమ్ అనేది అయితే చేంజ్ అనేది అయితే చేసుకోవచ్చు. నేను వచ్చి ఎగ్జాంపుల్కి అయితే ఇలా పెట్టాను. మీకు ఎలా కావాలంటే అలాగా ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్లో కానీ చేంజ్ చేసుకునేసారంటే నేనైతే నా నేమ్ని ఇలా పెట్టాను. మీకు ఎలా కావాలనుకుంటే అలాగా ఫస్ట్ నేమ్ సర్నేమ్లో కానీ మీరు కావాల్సిన విధంగా పెట్టుకునే పైన డన్ సింబల్ని కానీ ఇప్పుడు మనం క్లిక్ చేసామంటే మన యొక్క ప్రొఫైల్ నేమ్ అనేది అయితే సెట్ అయిపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేటివి వినేటప్పుడు మన యొక్క నేమ్ అనేది అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ నేమ్ అనేది అయితే ఇలాగైతే వచ్చేస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.